నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఖచ్చితంగా రాజీనామా చేయాలి, రాజీనామా చేయకపోతే అని చెప్పేసి అని బెదిరిస్తున్నారు. బలవంతంగా కూడా ఇంకొంతమంది పైన బెదిరింపులు దిగుతున్నారు వైసీపీ నేతలు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రమేష్ నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా రోజుల నుంచి మన వార్తల్లో వింటూనే ఉన్నాం. ఇప్పుడేమో వాళ్ళపైన వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు, మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, రాజీనామా చేయకపోతే ఊరుకోమని చెప్పేసి బలవంతంగా కూడా రాజీనామా చేయిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు వాలంటీర్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన సంధానకర్తలుగా వాడుతున్నారు. తీరా వాలంటీర్లు కూడా వివేకం కలిగినటువంటి వాళ్ళే కదా. నిరంతరం ప్రజాబాహుళ్యంలో అన్ని వర్గాలతో తిరిగి పనిచేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అనేటువంటి విషయం వాళ్లకు పేర్కొనలేము. ఇప్పుడు ఎవరైతే ఎన్నికల సమయంలో తమకు తోడు నీడుగా ఉంటారో అలాంటి వ్యక్తులందరినీ కూడా ఈ ఎన్నికల కమిషన్ పక్కన పెట్టేసింది. ఆ పక్కన పెట్టేసిన తర్వాత వీళ్ళకు ఒక రకంగా గొంతులో పడ్డ ఎలక్కాయలాగా తయారైంది. ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళే ఎలక్షన్ ఇయరింగ్ అంతా చేస్తారు, స్థానిక సంస్థల ఎన్నికలు అంతా కూడా ఆ విధంగా చేశారు, ఓటర్లని బూతులకు తరలించేటువంటి పని కూడా చేస్తారని అనుకున్నారు. అయితే వీళ్ళు ఎన్నికల మేనేజ్మెంట్లో చాలా ఆరితేరిపోయి ఉన్నారు. వాలంటీర్లు పసిగట్టినటువంటి ఎన్నికల కమిషన్ ప్రతిపక్షాలు కంప్లైంట్ మేరకు వాళ్ళని దూరంగా పెట్టిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అవటి వాళ్ళలాగా తయారైపోయాడు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి తన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నిర్లక్ష్యం చేశాడు. సర్పంచులు, ఎంపీటీసీల నిధులు కూడా పక్కదారి పట్టించేశాడు. బూతుల దగ్గర రేపు మనుషులు ఉండేటువంటి పరిస్థితి లేదు. బూతుల దగ్గర ఓటర్లని ఆకర్షించడానికో లేకంటే సానుభూతి పనులని తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి వాళ్ళకు సారథులు లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకటి, వాలంటీర్లుగా కొనసాగే వాళ్ళు రేపు ఎన్నికల మేనేజ్మెంట్ వీళ్ళకు ఉపయోగపడరు. కాబట్టి మీరందరూ కూడా రిజైన్ చేయండి అని చెప్పి ఒకటికి రెండు సార్లు పిలిపించారు. ఎక్కడా పెద్దగా స్పందన రాలేదు. ఎంతంటే పులివెందల్లో వాలంటీర్లు రిజైన్ చేయలేదు అనేది ఏదైతే ఉందో అరిగించుకోలేనటువంటి పరిస్థితి. వాలంటీర్లకు అర్థమైపోయింది, రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రభుత్వం గౌరవ వేతనాన్ని పెంచుతా అని చెప్పింది, అలాగే వాళ్లకు సంబంధించిన ఉద్యోగ భద్రత విషయంలో కూడా ఆలోచిస్తామని చెప్పింది, గొడ్డు చాకరీ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పింది. అవసరమైతే వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ ని పెంచి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించుకోవాలి, అప్గ్రేడేషన్ చేయాలి అనేటువంటి విషయంలో ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం పెరిగింది వాలంటీర్లు. కాబట్టి వాళ్ళు రిజైన్ చేయట్లేదు. ఇక్కడ ఇక్కడ ఎవరన్నా చేశారు రిజైన్ అంటే వాళ్ళందరూ కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు అయి ఉండొచ్చు, లేకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భయపడి కొందరు తప్పని పరిస్థితుల్లో రిజైన్ చేశారు. కానీ ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి, వాలంటీర్ల యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అధికార పార్టీకి ప్రభావితం కాలేదు, రిజైన్ చేయలేదు అంటే ఈడ వైఎస్ఆర్సిపి అధికారంలోంచి శంకరగిరి మాన్యాలకు పోతుంది అనేటువంటి విషయం తేడతలేదు. ఓకే. సో అంటే రమేష్ గారు, ఇంకొకటి ఏంటి అని అంటే, కొంతమంది వైసీపీ నేతలు వాలంటీర్లతో అనేటువంటి మాట, వచ్చేటువంటిది ప్రభుత్వం మన ప్రభుత్వమే, మీకు భవిష్యత్తు ఉండాలి అంటే ఇప్పుడు రాజీనామా చేయాలి అనేటువంటి మాట చెప్పి బెదిరించి కూడా కావాలని కూడా రాజీనామా చేయిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో మరి దాని గురించి ఏమంటారు? వచ్చే ప్రభుత్వం మనదే అని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు చెప్పినంత మాత్రాన విశ్వాసం వాళ్ళకు ఉండాలి కదా. వాటర్ యొక్క నాడి తెలిసినటువంటి వాళ్ళు వాలంటీర్లు, అన్నా ముందు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాలంటీర్లకు నీకు సరైనటువంటి స్పందన రావట్లేదు, నీకు ఇచ్చినటువంటి పిలుపు. రాబోయే రోజుల్లో వాలంటీర్లు తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో కూడా, వచ్చే ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉంటారు. ఇప్పటి వరకు శ్రమదోపిడీకి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రమదోపిడీ చేశారు, నామమాత్రమైనటువంటి రుసుము చెల్లించి వాళ్ళ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈయన యొక్క దిశానిర్దేశం చేశారు.
తెలియదు. వాళ్ళు ఎంతో ప్రతిభావంతులు ఉన్నారు, ఆ వాలంటీర్లో కూడా చాలా స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హై క్వాలిఫైడ్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక డైలీ వేజెస్ పోయే వాళ్ళకు కూడా 600-700 రూపాయలు తక్కువ, తక్కువలో తక్కువ 600-700 రూపాయలు డైలీ వస్తుందండి. 1000 రూపాయలు కూడా వస్తుంది, అది వేరే విషయం. కానీ 600-700 వేసుకున్నా కూడా నెలకు 20,000 రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ దగ్గర గొడ్డు చాకరి చేయించుకుని ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా మైమరిపించి నామమాత్రం జీతాలు ఇచ్చి వాళ్ళను మోసం చేశారు. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో మంచి యువకులని సరైనటువంటి వయసులో శ్రమ చేయగలిగినటువంటి, బుద్ధిమాంద్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క శ్రమదోపిడీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్లకు ఉద్యోగ భద్రత లేదు, సరైనటువంటి వేతనం లేదు, కానీ నీ పార్టీకి సంబంధించిన సొంత పనులన్నీ కూడా చేర్చుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. వాలంటీర్లు ఎవరు రిజైన్ చేయట్లేదు, బలవంతంగా చేయమన్నా కూడా చేయట్లేదు, నామమాత్రంగానే చేశారు. నీ సొంత నియోజకవర్గంలో నేను వాలంటీర్లు రిజైన్ చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. తప్పనిసరిగా వాలంటీర్లు కూడా ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తును కాపాడటం అనేది వాళ్ళ భుజస్కంధాల మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రజల వాళ్ళు కూడా గ్రామాల్లో వాళ్ళకందరికీ తెలుసు, వాళ్ళ కళ్ళ ముందర పోయి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా తిడుతున్నారో, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలందరూ అసహించుకుంటున్నారో వాళ్ళకి తెలియదా? తెలుసు. ఈ పాపంలో మేమెందుకు భాగం పంచుకోవాలి, భాగస్వాములు కావాలని వాళ్ళకి అర్థమైపోయింది. రాష్ట్రం బాగుండాలి అంటే, మా జీవితాలు భవిష్యత్ తరాలు బాగుండాలంటే మేము కూడా సరైనటువంటి నిర్ణయం చేయాలని చెప్పి వాలంటీర్లు ఆ యొక్క, అంటే రమేష్ గారు, ఇక్కడ కొంతమంది వైసీపీ నేతలు ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేయకుండా అన్నారో వాళ్ళకి కొన్ని తాయిలాలు ఇస్తున్నారు, తలొగ్గిన వాళ్ళకి, పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాళ్ళకి 10,000 రూపాయలు నజరాని అని కూడా చెప్తున్నారు. సో అంటే ఈ రకంగా వాళ్ళని, అంటే కొన్ని కొన్ని బహుమతులకో దానికో ఇది చేసి ఇటువైపు మళ్ళీ రాజీనామా చేసేదానికి ఏమండి? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తాలూకా మనుషులు అందరూ కూడా ప్రలోభాలు పెడతారు, భయపెడతారు, అవసరమైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఇవన్నీ కొత్తగా వినాల్సినటువంటి అవసరం లేదు. డిబేట్ లో విశ్లేషకుల మీద కూడా రకరకాలైనటువంటి విమర్శలు చేస్తారు. సొంత చెల్లిని వదలనటువంటి వాళ్ళండి వీళ్ళు, సొంత కుటుంబ సభ్యులను కూడా వదలలేదండి. ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు. ప్రతిపక్ష నాయకుడు భార్యను ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం, ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొద్దిగా నోరుండి ప్రజలను చైతన్యం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మగ ఆడాన్ని కూడా చూడకుండా ఏ విధమైనటువంటి బూతులు మాట్లాడారో మనందరం చూడలేదా? కొందరైతే రాజకీయాల్లోకి రావడానికి భయపడుతుంది, ముఖ్యంగా మహిళలు అయితే అసలు రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి. చట్టసభల్లోనే వాళ్ళు బూతుల పురాణం లంకిస్తూ ఉంటే ఇంకేముందండి? అసలు రాజకీయాలు దిగజారిపోయాయి. దిగజారిపోవడానికి కారణం ఎవరు అనేది అర్థమైంది. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ నానీలందరినీ పట్టుకొని అమాయకులు అని చెప్తాడు, ఆంబోతు లాంటి అంబటిని అమాయకుడు అని చెప్తాడు, కొంచెం గుణాలు మంచి అంటాడు, హృదయం గొప్పది అంటాడు, ఆర్థికంగా స్థితిమంతులు అయ్యి స్వయంగా వాళ్ళకు వాళ్ళే ఇంటర్వ్యూల్లో మేము చాలా పెద్ద కోటీశ్వరులము, మాకు కొన్ని ఎడ్యుకేషనల్ ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రన్ చేస్తున్నారు మా కుటుంబం అని చెప్పినటువంటి పుట్టారు వెనకను పేద మహిళ అని చెప్తాడు, ప్రజలకు పరిచయం చేస్తాడు. అన్ని నైవంచన చేసేటువంటి మాటలు, సానుభూతి ప్రవచనాలు, కొత్త లేచినా నుంచి అబద్ధాన్ని నిజంగా చేసేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి వ్యక్తి లేదు. మార్కెటింగ్ చేసుకోవడంలో తనను మించినటువంటి వాడు ఇంకొకటి లేడు. తన సొంత పత్రికని తన గురించి పొగుడుకుంటూ రాసి మనకు అమ్మి ఆదాయం పొందేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పేపరు అదే ఛానల్ నాకు లేవని చెప్తాడు. ఆయన గురించి స్తోత్రాలు రాసుకొని ఆ పేపర్ని మన ద్వారా కొనిచ్చి ఆయన్ను మనకు మనమే ప్రేజ్ చేసే విధంగా ఒక రకమైనటువంటి హిప్నాటిజం చేసి చివరికి ఏం చెప్తాడంటే, బహిరంగ సభలు లేకపోతే నాకు ఛానల్ లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, నాకు మీరే అని చెప్తారు. ఇదంతా చూసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, ఏహించుకుంటారు, ఇంత దిగజారిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏపీలో అయితే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు, వాలంటీర్ల పైన బెదిరింపులకు దిగుతున్నారు అని చెప్పేసి దాని అంశానికి సంబంధించి రాజీనామా చేయాలని, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు.